ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని హిందూ శ్మశాన వాటికను శనివారం ఉదయం కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, కమిషనర్ డివిఎస్ నారాయణరావులు సందర్శించారు. ఈ సందర్భంగా హిందూ శ్మశాన వాటికలో నెలకొన్న వివిధ సమస్యలను చైర్మన్, కమిషనర్ దృష్టికి సంబంధిత కమిటీ సభ్యులు తెలిపారు. శ్మశాన వాటికలో కూలిపోయిన ప్రహరీ గోడ నిర్మాణము, 3 రోజుల నుంచి పనిచేయని నీటి మోటార్ను మరమ్మతులు చేయాలని, శ్మశాన వాటికలో చెల్ల చెట్లను తొలగించి రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించుట, శ్మశాన వాటిక వెళ్లే దారిలో ఇరువైపులా కోత మిషన్ వారు వేసిన కర్రలను తొలగించుట తదితర సమస్యలను వారి దృష్టికి సభ్యులు విన్నవించారు. హిందూ శ్మశాన వాటికలో తమకు తెలిపిన సమస్యలను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, కమిషనర్ డివిఎస్ నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు మాంటిసోరి పిచ్చిరెడ్డి, కార్యదర్శి బొగ్గరపు శ్రీనివాసులు, సభ్యులు ఆర్ఎంపి చెన్నయ్య, అరుణోదరావు తదితరులు పాల్గొన్నారు. ఒక బాత్రూమ్, ఒక లెట్రిన్ లేడీస్ కట్టుకుందాం, ఇంకోటి రెండో అంటే వాళ్ళకి కనెక్షన్ ఇమీడియట్గా. థర్డ్ వన్ వచ్చేసరికి మేము ఏదైతే లేడీస్కి ఒక సెపరేట్ అందులోనే ఒక రూమ్ లాగా ఏదైనా మార్చుకునే దానికని మీరు ఏదో చెప్పారు కార్యక్రమం అది. లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ షెడ్ లాగా ఏర్పాటు చేసుకుని దానిలో మార్చిల్ బాక్స్ పెట్టుకుని జాగ్రత్తగా ఒక ఫోన్ నెంబర్ పెట్టుకుని ఎవరైతే వాళ్ళు ఇవి ఇంపార్టెంట్ అని. తర్వాత అక్కడ ఏదైతే ప్రాంతానికి ప్లాట్ఫారం ఉందో పోయినట్టున్నారో తెలిసి ఉన్న ఫండ్లో ఈ ఒక్క బరీ గ్రౌండ్ మీద దాన్ని ఉంటుంది చేయాలి. ఓకే, మిగిలినటువంటి వాటిని ఏదో ఊరికే కూతురు మంత్రంగా చేయాలి. అందువల్ల సార్ ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి వీటిలో మేము స్వచ్ఛంద సంస్థ ద్వారా కానీ ఫిలాంథ్రపిస్ట్ ద్వారా కానీ ఇవి మీట్ అవుతాము. ఇవి మీరు చేసి పెట్టమంటే మేము చేసి మిగతా బరీ గ్రౌండ్స్ కూడా ఒక్కోటి చేయగలుగుతాం. ఏమండి సార్ అంతే కదా సార్? అంతే. అట్లా మనం ఒకసారి చూసుకుంటే మీరు ఇందులో ఇవైతే నాకు ప్రయారిటీ ఐటమ్స్ అవ్వండి, వాటిని మనం చేయిస్తాం. ఓకేనా? అట్లాగే మన ఇన్స్పెక్టర్ కూడా చెప్తాను, వారంలో ఒక రోజు పెట్టుకోమని చెప్పని. ఇవి ఇట్లాంటి చిన్న ఇవన్నీ పనికిరానివన్నీ ఇలాంటివన్నీ కూడా టోటల్గా ఒకసారి రిమూవ్ చేసి ఒకసారి లోపల ఇద్దరు ముగ్గురు పెట్టి ఒకసారి క్లీన్ చేస్తే కొంచెం ఆహ్లాదంగా బాగుంది. ఓకేనా? ఎలాగో మాన్సూన్ వస్తుంది, వర్షాలు వస్తున్నాయి కాబట్టి మొక్కలు కూడా వస్తాయి కాబట్టి ఒక రోజు మంచి మొక్కలు వచ్చే సార్ కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవన్నీ మీకు చూస్తున్న ప్రేక్షకులు మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.